జగబయ్యే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం తల దూసుకుపోతుందని చెప్పొచ్చు. నర్సంపేటలో రేపు ఎన్నికల ప్రచారానికి రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రచారం ఏ విధంగా పోతుందో ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మాధవరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, రేపు రాహుల్ గాంధీ గారి ప్రచారం ఏ విధంగా ఉండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ప్రచారం జరుగుతుంది. వారి ఏదైతే జన సమీకరణ అంటే మన యొక్క నియోజకవర్గంలో అన్ని మండలాలతో పాటు పట్టణం కూడా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడానికి ఉత్సాహం చూపుతూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది రాహుల్ గాంధీ గారి తల్లి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలకులు గత 10 సంవత్సరాల కాలంలో ఎన్నికల సమయంలో చెప్పిన హామీలని నామమాత్రంగా అమలు చేసి అవి పూర్తి స్థాయిలో పేదలకి సంక్షేమం అభివృద్ధి అందించకపోగా సుమారు 6 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ప్రజపైన అప్పుల భారాన్ని మోపి ఈ రాష్ట్రాన్ని దివాలా తీపించారు. ఈరోజు రాష్ట్రంలో పనిచేసే ఉద్యోగస్తులు అంటే పాలన యంత్రాంగానికి కూడా సకాలంలో ఈయన దుస్థితి ఇవ్వాలి. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాలా తీసినది. సకాలంలో కూడా జీతాలు ఇవ్వని పరిస్థితి. కాబట్టి సోనియమ్మ గారి నేరుగా వచ్చి తెలంగాణ రాష్ట్రం మాకు కావాలి అని మీరు కోరినారు, ఉద్యమం చేసినారు. మీ యొక్క ఉద్యమం న్యాయమైందని చెప్పి మీ యొక్క ఆ ఉద్యమంలో చాలామంది అమరులైనని చెప్పిన నేపథ్యంలో నేను తెలంగాణ రాష్ట్రం మీకు ఇచ్చి సుమారుగా 25,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ అందిస్తే ఆ మిగులు బడ్జెట్ పోయి 6 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీస్తున్న నేపథ్యంలో పేద ప్రజలు ఈ రాష్ట్రంలో మేలు జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, సంక్షేమం అందుద్దని చెప్పి ఆశించిన సందర్భంలో అందకపోగా ఈ రాష్ట్ర పరిస్థితి అధ్వానమైన ఏదైతే ఆర్థిక వ్యవస్థ చేసిన నేపథ్యంలో మీరు రాష్ట్రాన్ని కాపాడుకోండి, నేను మీకు అండగా ఉంటాను, ఇంద్రమ్మ పాలన తీసుకురండి, ఇంద్రమ్మ పాలన తీసుకొస్తే నేను ఇచ్చే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా 6 పథకాలని ఈరోజు నేను ప్రకటన చేస్తున్నా. ప్రభుత్వం రాగానే మొదటి సంతకం ముఖ్యమంత్రితో సంతకం పెట్టించి 90 రోజులను అందిస్తారని చెప్పిన కార్యక్రమాలు ప్రజలందరూ కూడా గమనించినారు, విన్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఇంద్రమ్మ పాలనలోనే పేదలకు సంక్షేమ అభివృద్ధి అందుందని చెప్పి ఈరోజు ఇంద్రమ్మ పాలన తెచ్చుకోవాలనేది తహతహలాడుతూ ఉన్నారు. ఈ వచ్చే నవంబర్ 30వ తారీఖు రోజున ఇంద్రమ్మ పాలన రావాలి అంటే మాధురెడ్డి చేదు గుర్తుపైన ఓటేసి గెలిపిస్తే ఇంద్రమ్మ పాలన వస్తుంది. ఇంద్రమ్మ పాలన రాగానే సోనియమ్మ గారు చెప్పిన 6 పథకాలు కూడా అందుతాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. తప్పకుండా రేపు నియోజకవర్గంలో ఉండబడే అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని రాహుల్ గాంధీ గారికి మద్దతిచ్చి నా చేతు గుర్తుపైన ఓటేయడానికి పూర్తి స్థాయిలో సమాయత్తమై అందరూ కూడా అశేష ప్రజలందరూ కూడా వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. రాహుల్ గాంధీ ఒక్కరే వస్తున్నారా సార్? అతనితో పాటు ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? రాహుల్ గాంధీ గారు రాష్ట్ర ఏదైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా వస్తారు. మొదటి నుంచి నర్సంపేట నుంచి ఒక అపోహ ఉంది, నర్సంపేటలో చేతి గుర్తు గెలవడం కష్టం అని. అటువంటి టైంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తుంటే మాధవరెడ్డి గారు మాత్రం ఆఫీసులో తన దగ్గరికే కార్యకర్తలు వస్తున్నారు. మీరు ప్రచారం చేయకుండా మీ గెలుపు సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? ప్రచారం అన్ని పార్టీల కంటే నేనే ముందని చూడా. అసలు నువ్వు గమనించలే, 179 గ్రామాలు పూర్తి స్థాయిలో అన్నీ కూడా తిరిగి అందరినీ కలుసుకున్నది నేనే, నంబర్ 1. నంబర్ 2, నోటిఫికేషన్ వచ్చి అభ్యర్థిగా నేను నామినేషన్ ఫైలింగ్ చేసిన తర్వాత కూడా దాదాపు ఇప్పుడు 179 గ్రామాలలో ఇప్పటికీ ఇంకా 30-35 గ్రామాలు నేను తిరిగి వచ్చాను. నేను ఎక్కడ వాళ్ళకంటే వెనకబడి ఉన్నాను? ఎక్కడ లేదు, మేమే ముందున్నాం. మాకంటే ముందున్న వాళ్ళు ఎవరు లేరు, నంబర్ 1. నంబర్ 2, ఈరోజు మేము ఆఫీసులో ఉంటేనే 100లాది మంది కార్యకర్తలు గ్రామాల నుంచి వచ్చి మీకు మద్దతు చేస్తాం,
పార్టీ చేరుతున్నామని చెప్పి వస్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ, మాధవరెడ్డి మీద విశ్వాసంతో వస్తా ఉన్నారు. తప్పకుండా వారి విశ్వాసం ఏదైతే ఎంతైతే మా మీద చూస్తా ఉన్నారో చూపిస్తూ ఉన్నారో తప్పకుండా ఎన్నికల్లో విజయం సాధ్యమని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఈరోజు నర్సంపేటకు వచ్చిన ఎన్ఆర్ఎట్టి మీద ఉందో, ఎన్ఆర్ఎట్టి 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి చేయలేదు, 9 సంవత్సరాల పాలన ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేస్తుంది, కాబట్టి మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వద్దు అని అంటే ఎన్ఆర్ఏ వాళ్ళకు మీరు చెప్పే ఎన్ఆర్ఏ వాళ్ళు చెప్పే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారు? ఎన్ఆర్ఏ టీము చెప్పిన ఎన్ఆర్ఐ టీములు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ఆర్ఐ టీములు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, అంతే కదా. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే టీఆర్ఎస్ పాలకులతో అభివృద్ధి జరిగిందని చెప్పి వాళ్ళు ఎన్ఆర్ఐలు వస్తూ ఉన్నారే, రేపు రమ్మని చెప్పు. ఏ గ్రామంలో ఎన్నికల సమయంలో ఈ యొక్క టీఆర్ఎస్ పాలకులు చెప్పిన హామీలను నెరవేర్చుందో పోయి చూద్దాం. 1 కోటి ఎకరాలని చెప్పి రాష్ట్రంలో ముఖ్యమంత్రి, 1 లక్ష ఎకరాలని చెప్పి ఇక్కడ ఉండబడే ఎమ్మెల్యే, ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థి, ఎక్కడ చూయించు. మేమిచ్చిన కాళ్ళ ద్వారా నీళ్ళు వస్తూ ఉన్నాయి. DBM 40, DBM 38, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. నీ కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ వంగిపోయింది, 7 నీళ్ళు 1 కోటి ఎకరాలకి ఎక్కడ కూడా అందించలే. 1 కోటి ఎకరాలకు నీళ్ళు లేవు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఉద్యోగం లేదు. పేద గిరిజనులకి దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి లేదు. 5 లక్షల ఇల్లు అన్నాడు, 5 లక్షల ఇల్లు లేదు. ఉపాధి లేదు, ఉద్యోగం లేవు, ఏది కూడా సంక్షేమం లేదు. ఏం మాట్లాడుతున్నారే ఎన్ఆర్ఐలు వాళ్ళు తెలుగులో అని చెప్పి అనుకుంటారు. ఒక్కటే చూయించు, ఏది ఎన్నికల సమయంలో చెప్పిన ఒక్కటన్నా హామీలని చెప్పి ఈ నివారణ చెప్పినారు. అక్కడ ముఖ్యమంత్రి టెక్స్టైల్స్ పార్క్ అన్నాడు, ఎక్కడొక్కడో గీసుకుండలా, అది ఇప్పటివరకు అట్లే పడుకున్నది. ఈయన చెప్పినాడు నేను టెక్స్టైల్ పార్క్ ఇండస్ట్రియల్ కారిడార్ తెస్తానంటే మీ యొక్క టీవీల ముందట పాలాభిషేకం కూడా చేసుకున్నారు, మరి కనబడదా మీకు? మాకు కనబడతలేదు, మీకు కనబడదా? చూయించు నువ్వు అన్న వాళ్ళ తరఫున. మేము వచ్చి చూస్తాం, అభినందిస్తాం, వారికి సన్మానం చేస్తాం. ఎందుకు మాట్లాడుతుంది తెలియదొక్క మాటలు, అర్థం లేని మాటలు? చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, యూపీ ప్రభుత్వం. అవి మాటలు మానుకుంటే ఇంకెప్పుడైనా ఇప్పటికైనా ఆ ఉన్న 15 మంది క్షమిస్తారు. ఇవాళ ఇటువంటి దివాళా కొన్ని మాటలు మానుకుంటే మంచిది. పక్క కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఇక్కడ మాధవరెడ్డి విజయం సాధిస్తూ ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే మీరు చెప్పే రీజన్? అరే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ఉంటే ఎందుకు ఓటేయాలంటే ఏమంటాడు? ఇల్లు లేని ఇల్లు, స్థలంలోని స్థలము, ఉద్యోగం లేని ఉద్యోగం, ప్రాజెక్టులు, పరిశ్రమలు అన్నీ చేసిందే కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, రేపు ఇస్తుందని చెప్పినాం కాబట్టి మా పైన విశ్వాసంతో ఓటేస్తూ ఉన్నారు. మేము వీళ్ళెక్క కాదు, ఇలా వేలాది మంది ఇక్కడ కూర్చుంటూ వస్తూ ఉన్నారంటే మా పైన విశ్వాసం ఉన్నది కాబట్టి వస్తూ ఉన్నారు. చెప్పిన అన్నీ కూడా చేస్తారు, చెప్పేటి విశ్వాసం, ఏది మేనిఫెస్టో పెడతారనేది మన నమ్మకం. పక్కా కాంగ్రెస్ పార్టీ వస్తుంది, వాళ్ళు చెప్తే మీరు కూడా నమ్మకండి, ఆ పోలు ఉండకండి, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పార్టీ పెట్టిన 6 గ్యారంటీ స్కీమ్లు ఏదైతే ఉన్నాయో అవి ప్రజలకు మేలు జరిగేది, ఆ పథకాలు అమలు చేసే బాధ్యత నాది, నా మీద నమ్మకం ఉంది కాబట్టి కార్యకర్తలు నా దగ్గరికి వస్తూ ఉన్నారు, గెలుపు నాది అనే ధీమతో ఉన్నారు మాధవరెడ్డి గారు.